బర్రెలక్కను చాలా మందికి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా నేను తెలిస్తే ఒకసారి చప్పట్లు కొట్టండి నాది మరికల్ విలేజ్ ఇక్కడ పక్కనే ఉంది కదా పెద్దకొత్తపల్లి నుంచి అక్కడ మరికల్ విలేజ్ మనది కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన నా వయసు 25 సంవత్సరాలు చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నానేది నేను నాది డిగ్రీ అయిపోయింది ఏ నోటిఫికేషన్ చేయట్లేదు మా ఇంట్లో మా అమ్మకు హెల్త్ బాగుండదు నాకు ఎనక ఇల్లు లేదు ఏం లేదు ఒక చిన్న తడకల షాప్ పెట్టుకొని బతుకుతున్న పెద్దకొత్తపల్లిలో మస్జిద్ కెదురుంగా నేను ఒకటే ఆలోచించుకున్నా నాకు మా మమ్మీకి నేను భారం అవ్వొద్దు అని చెప్పేసి బర్లను కనుక్కొని బతుకుతున్నా అట్లా బతుకుతున్న టైంలో జాబ్స్ అస్సలు రావట్లేదు నోటిఫికేషన్ చేయట్లేదు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది నేను ఒక వీడియో తీసినా హాయ్ ఫ్రెండ్స్ బర్లగాయనికి వచ్చిన ఫ్రెండ్స్ డిగ్రీలు చదువుతే మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వేసలేము అని చెప్పేసి నేను ఒక్కటే ఒక వీడియో తీసిన 30 సెకండ్స్ వీడియో ఆ వీడియోకి నా మీద కేసు పెట్టిరు ఎందుకంటే నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా అని కరెక్ట్ నోటిఫికేషన్ చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా ఒక్కసారి ఆలోచించండి మాకు కరెక్ట్ గా జాబ్లు ఇస్తే నేను ఎందుకు విమర్శిస్తా అందులో నేను ఒక్క నాయకుడి పేరు ఎత్తలేదు ఒక్కర్ని గలీజ్ మాట తిట్టలేదు కావాలంటే యూట్యూబ్ లో చూడండి ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది నేను ఒక్కర్ని ఒక మాట అనలేదు నేను జస్ట్ నేను పర్లని కాసుకొని బతుకుతున్నా డిగ్రీ చదివి జాబులు వస్తలేవని అన్న దానికి కేస్ చేసి నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు తర్వాత నోటిఫికేషన్ వచ్చింది సరే వచ్చింది కదా నేను హైదరాబాద్ పోయి చదువుకుంటానని ఉన్న బర్రెలు అమ్మిన పైసలన్నీ సంచిలో మూట కట్టుకొని పెట్టే బ్యాగ్ దొరుకొని పట్నం పోయిన దిల్షుక్ నగర్ ఒక మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిన కష్టపడి ఈసారి జాబ్ కొట్టాలి మా వాళ్ళని మంచిగా చూసుకోవాలని పట్టుదలతోనే పట్నం పోయిన పోయిన హాస్టల్లో ఫుడ్ ఏం బాగుండదు తిని 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 ఒక అసలు అరగకపోయేది సరిగ్గా సున్నం వేసేవాళ్ళు అన్నంలో అయినా సరే నేను ఒకటి సాధించడానికి వచ్చిన తిండి మీద కాదు ఉండాల్సింది ధ్యాస చదువు మీద అని చాలా కష్టపడి చదివిన ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ అమ్ముకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు అవునా కాదా చాలా పేపర్స్ అమ్ముకున్నారు గ్రూప్ 1 అమ్ముకున్నారు గ్రూప్ 2 అమ్ముకున్నారు గ్రూప్ 3 అన్ని పేపర్ జాబ్లు అమ్ముకున్నారు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అరే మేము ఇంటికాడ ఉన్నటువంటి ఉపాధిని కోల్పోయి హైదరాబాద్ వచ్చి ఒక ఉపాధిని పట్టుకొని ఇంటికి పోదామంటే వీళ్ళు ఉన్న ఉపాధిని కానీ ఊడ్చిపెట్టారు ఏ ముఖం దసరా పండుగ రావాలంటే అప్పటి వరకు ఒక జాబ్ వస్తుంది మంచిగా కలర్ ఎగరేసుకొని ఊర్లో తిరిగొచ్చని చాలా మంది అన్నలు అనుకున్నారు అందరిలాగే నేను అనుకున్నా కానీ జాబులు రాలే ఉన్నాయి మొత్తం అమ్ముకున్నారు ఇక నేను అప్పుడే ఫిక్స్ అయినా ఇక కాదు ఇవన్నీ వెలికి తీయాలి ఇవన్నీ వెలికి తీయాలి అంటే ఒక సామాన్య మనిషిగా నేను పోతే నన్ను ఇబ్బందులు పెడుతుర్రు నాతోన నామినేషన్ వేయడానికి 5000 రూపాయలు కూడా లేకున్నాయి నేను మా అత్తమ్మని మా ఫ్రెండ్స్ అడిగి 5000 రూపాయలు జమ చేసుకొని కొల్లాపూర్ లో నామినేషన్ వేసిన నామినేషన్ వేసిన మొదటి రోజు నన్ను ఎవ్వరూ ఏమనలే మల్త రోజు నుంచి నన్ను భయపెట్టని వాళ్ళే లేరు ప్రతి ఒక్క పార్టీ ఇంటికి వచ్చారు అమ్మ నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో ఓట్లు చీలిపోతాయని ఒక అమ్మాయినని కూడా చూడకుండా నన్ను చాలా బాధ పెట్టారు విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో మీరు ఏం చేస్తారో చెయ్యండి నేను విత్డ్రా చేసుకోనని ఒకటే మాట చెప్పినా అయినా సరే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తా నీ ఆర్థిక పరిస్థితి లేదు నేను సక్కా చేస్తా అన్నారు మారాల్సింది నా ఆర్థిక పరిస్థితి కాదు ఎంతో మంది నిరుద్యోగుల పరిస్థితి పైసలు వస్తే తీసుకొని చప్పుడు అక్కడ ఉంటా నా ఒక్కదాన్ని బతుకు మారుతుందేమో కానీ మీ బతుకులు చూడడానికి అడిగేసిన నేను మీ బతుకులు మార్చాలి కదా నేను అందుకని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగలేదు విత్డ్రా ఆప్షన్ అయిపోయినాక నన్ను ప్రచారం చేయనీయకూడదని పర్మిషన్స్ రానియలేదు అంటే భయపడ్డారు కదా వాళ్ళు
నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు బండి లేదని ఒక్కటొక్క వీడియో చేసినా నాకు పర్మిషన్ ఇస్తలేరు బండి లేదు నేను ఏ విధంగా ప్రచారం చేయాలి చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నా బాధ నాకు వచ్చిన గుర్తు తెలుసు నేను ఏ విధంగా కష్టపడుతున్నాను కొంతమంది అమ్మలక్కలు ఫోన్లు చూడని వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళకి నా గుర్తు విజిల్ అని చెప్పడానికి కూడా నాకు ప్రచారం చేసుకొని ఇస్తలేరని చాలా బాధపడ్డా ఏడ్చుకుంటూ వీడియో చేస్తే ఇంత మంది అన్న వాళ్ళు ఎన్నో పనులు తీసుకొని నా వెనకొచ్చారు ఒక ఎమ్మెల్యేకు కూడా లేవు ఇప్పుడు నా దగ్గర ఉన్నండి వెహికల్స్ ఈ వెహికల్స్ కి నేను ఒక్క రూపాయి ఇయ్యలేదు ఇచ్చే స్తోమత కూడా నాకు లేదు వీళ్ళకు నేను కనీసం ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు పడుకోవడానికి నా ఇల్లు కూడా సక్కా లేదు అయినా సరే చెల్లే నేను నీతో ఉంటా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మా ఇంటికి రండి మసీద్ కేద్రంగా ఉంటది మా ఇల్లు ఎలా ఉంటదో ఒక్కసారి చూడండి అలాంటి పరిస్థితిలో ఈ అన్న వాళ్ళు నాతో ఉంటూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను ఒక అమ్మాయినైనా గానీ నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు కేసు విషయంలో అవ్వనివ్వండి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక కానీ నేను అమ్మాయినని మర్చిపోయి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు ఈ అన్ని ఇబ్బందులు మనం పడకూడదంటే నేను నా తల్లి ఒక ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్స్